My dear first year students, welcome to the class on financial accounting. Actually, in financial accounting 1, we have a topic of bank reconciliation statement. My dear students, you know, always there will be two books regarding recording of cash and bank transactions. One is we maintain cash book and another one is passbook. In any one particular date, if any differences arises between the balance as shown by cash book and balance as shown by passbook, we have to prepare a statement showing the differences between these two. That statement which is prepared by showing what are the reasons for differences between these two books on a particular day is known as bank reconciliation statement. Ikkada meeku konni reasons unnayamma. The following are the reasons for differences between the balance as shown by cash book and the balance as shown by passbook. Difference raavadaniki reasons amma. Checks issued but not presented for payment. అంటే నువ్వు చెక్స్ ఇష్యూ చేసావు, బ్యాలెన్స్ తగ్గిపోయింది అనుకున్నావు బ్యాంకులో, కానీ దే ఆర్ నాట్ ప్రెజెంటింగ్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సమ్టైమ్స్ వీ డిపాజిట్ ద చెక్స్ ఇన్ టు బ్యాంక్, దానివల్ల మన బ్యాలెన్స్ పెరిగింది అనుకుంటాం, కానీ బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయలేకపోతే తక్కువనే ఉంటుందమ్మా. రాంగ్ డెబిట్ ఇన్ క్యాష్ బుక్ ఆర్ రాంగ్ డెబిట్ ఇన్ పాస్బుక్. సమ్టైమ్స్ ఏంటంటే అమ్మా, బై మిస్టేకన్లీ రాంగ్ డెబిట్స్ అండ్ రాంగ్ క్రెడిట్స్ పడిపోతుంటాయమ్మా, దానివల్ల కూడా డిఫరెన్స్ కావచ్చు. డెబిట్ బ్యాలెన్స్ని ఒక్కోసారి క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకొచ్చేస్తారు, క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్కి తీసుకొస్తారమ్మా. దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్, దిస్ విల్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. సో ఫర్ ద సర్వీసెస్ రెండెడ్ బై దెమ్ దే విల్ ఛార్జ్ సమ్ అమౌంట్, దానివల్ల పాస్బుక్లో మన బ్యాలెన్స్ తగ్గిపోద్దమ్మా. Similarly, expenses directly paid by the bank. Sometimes customers directly deposited amount into the bank. Interest on investment collected and credited only in passbook. Cashbook le entry unda madanke. Dani valla kuda difference vachestadi. Malli manam cashbook le enter cheskoni we have to do reconciliation. Interest credited adeyipindamma. Undercashed or overcashed in cashbook or undercashed or overcashed in passbook. These are the reasons for differences between the balance as shown by cash book and balance as shown by passbook. Amma, చాలామంది బీఆర్ఎస్ చేయడానికి రకరకాల పద్ధతులు ఫాలో అవుతారమ్మా. కొంతమంది బట్టి కొట్టేస్తారు, అలా చేయకూడదమ్మా. క్యాష్ బుక్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందమ్మా. క్యాష్ బుక్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ మై స్టూడెంట్స్ ఇట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. పాస్బుక్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ ఇట్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. తర్వాత ఈ ప్రొఫార్మా నేర్చుకోండి అమ్మా. క్యాష్ బుక్, చెక్స్ డిపాజిట్ చేస్తే మనం క్యాష్ బుక్లో డెబిట్లో రాస్తాం. చెక్స్ సెంట్ టు బ్యాంక్ అంటే డెబిట్లో రాస్తాం. చెక్స్ డ్రాన్ అన్న, చెక్స్ ఇష్యూడ్ అన్న క్రెడిట్లో రాస్తాం అమ్మా. రాంగ్ క్రెడిట్ ఇన్ క్యాష్ బుక్. అలాగే పాస్బుక్లోకి వచ్చినట్లయితే మీరు రాంగ్ డెబిట్, తర్వాత బ్యాంక్ ఛార్జెస్, ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ పేడ్, చెక్స్ డిజానర్డ్ ఇవి డెబిట్లో వస్తాయమ్మా. కస్టమర్ డైరెక్ట్లీ పేడ్ ఇన్ టు బ్యాంక్ ఒకటి, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఒకటి, రాంగ్ క్రెడిట్ గివెన్ ఇన్ పాస్బుక్ ఒకటి, ఇవి క్రెడిట్లో వస్తాయమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫోర్ రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. డెబిట్ అండ్ డెబిట్ లెస్, క్రెడిట్ అండ్ క్రెడిట్ లెస్, డెబిట్ క్రెడిట్ యాడ్, క్రెడిట్ డెబిట్ యాడ్, వీటి గురించి నేను చెప్తానమ్మా మై నెక్స్ట్ వీడియోలో. ఐ విల్ టేకప్ వన్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ బీఆర్ఎస్. హోప్ మై డియర్ స్టూడెంట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. బీఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. We reconcilate the balance as shown by cash book and the balance as shown by the passbook on a particular date. For example, 31st March అనుకుంటే ఆ లోపు అనమాట. డిఫరెన్స్ రావడానికి ఏదైతే రీజన్ ఉందో అవే తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చెక్స్ మనం కస్టమర్స్కి లేదా మన క్రెడిటర్స్కి ఇష్యూ చేసామమ్మా 10,000, దాంట్లో 7,000 ప్రజెంట్ అయినాయి, 3,000 ఇంకా ప్రజెంట్ కాలేదు. ఏదైతే అవ్వలేదో అది తీసుకోవాలమ్మా, వాట్ ఎవర్ నాట్ హ్యాపెండ్. So in my coming classes, definitely I am going to explain my dear students
kindly make use of my video, and soon I am going to explain one question in VRS. Hope my dear students you are studying well. If you have any doubts in financial accounting, feel free to make a comment to me. I will respond and I will make a video on whatever the topic you want. Thank you my dear students. God bless you all. God bless you all.